సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం నర్సన్నపేట గ్రామంలో ఎంఆర్ఓ ఆరిఫా మాట్లాడుతూ, మర్కూక్ మండలంలోని 16 గ్రామాలకు సంబంధించిన గ్రామ ప్రజలు తహసీల్దార్ ఆఫీస్కి రావడానికి ఇబ్బంది పడతారని, స్వయంగా తామే ప్రజలకు వద్దకు వెళ్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచుల చేతుల మీదుగా పట్టా పాస్ పుస్తకాలు అందజేయడం జరిగిందన్నారు. నర్సన్నపేట, చేబర్తి, గణేష్పల్లి 3 గ్రామాలకు సంబంధించి మొత్తం 68 పట్టా పాస్బుక్లు రాగా, అందులో పట్టా పాస్ పుస్తకాల్లో 46 పాస్బుక్లు రైతుల ఖాతాలో గ్రామ పంచాయతీ వద్ద స్థానిక సర్పంచుల చేతుల మీదుగా అర్హులైన రైతులకు పట్టా పాస్ పుస్తకాలు అందించారు. అదేవిధంగా పట్టా లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చెందుతుందో దానిపైన వివరించి రైతులు బీమా, రైతు బంధు, బ్యాంక్ లోన్ ఇలాంటి వివిధ రకాల వాటిపైన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజు, నర్సన్నపేట సర్పంచ్ గణేష్పల్లి సర్పంచ్, నర్సన్నపేట ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అరవై 62 పట్టాదార పాస్ పుస్తకాలు గ్రామ పంచాయతీ వారిలో పంపిణీ చేయడం జరిగింది. రైతులకు గ్రామ పంచాయతీ పరిధిలోనే మండల కార్యాలయానికి రావడానికి ఇబ్బందిగా గురవ్వకుండా గ్రామ పంచాయతీ పరిధిలోనే వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేశాను. మొత్తం 62 పట్టాదార పాస్ పుస్తకాలతోనే ఇవాళ 46 పాస్ పుస్తకాలు రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్న మన చేపట్టి గణేష్పల్లి నర్సన్నపేట గ్రామ పంచాయతీ వారికి ప్రజలకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. గ్రామస్తులకు చేపట్టి రెవెన్యూ ప్రకారం నర్సన్నపేట గ్రామంలో 15 పాస్బుక్లు పంపిణీ చేయడం జరిగింది. ఏమైనా ఉంటే మేడం గారు ఇంకా ఇష్యూ పాస్బుక్లు ఇచ్చి ఇవ్వగలరని కోరుతున్నాను.